जन्म आस्ती ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా చేయడానికి ఏం లేదురా ఏంటి చేస్తున్నా పని రేయ్ మీ నాన్న ఇవ్వకపోవచ్చు మీ అక్క వాళ్ళ కాకపోవచ్చు కానీ మీకు మేము ఉన్నావురా నీకు కావాల్సిన డబ్బు మేము ఎరేంజ్ చేస్తాంరా అవునరా మరి అలా చూడకలేదురా మమ్మల్ని నమ్ము నిన్ను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది వెళ్ళి బట్టలు చదువుకో ఓకే ఓకే ఆ అవునరా అన్న బట్టలు చట్టం స్టేషన్‌కి వచ్చామన్నా డబ్బు ఎక్కడది నవ్వుతాడురా పొద్దు నుంచి వీధులని తిప్పేస్తున్నావు నాకు టెన్షన్ గా ఉంది చెప్పరా బాబు చెప్పరా కాల్ కొని నేపడుతున్నా చెప్పరా ఏం చేస్తావు అవును ఇదా షావుకర్ సుబ్జెక్ట్ గడిల్ల కదా ఆ షావుకర్ సుబ్జెక్ట్ గడి పెళ్ళొని అప్పుడప్పుడు చూసి అది అలా నవ్వుతాడురా సిద్ధపడ్డాడ్రా చూడరా ఒక్కసారి చూడరా చూడు సర్లేరా ఇంకా మన చేతిలో ఏం లేదు ఈ జన్మలో నా ఆశ నెరవేరదురా ఈ బట్టలకి ఇచ్చి బ్రహ్మవక్రా నేను చెప్తున్నాను కదా నువ్వు గ్యారెంటీకి పెద్ద హీరో అవుతావురా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో నువ్వు బాలీవుడ్ వా హలో వాట్ డోంట్ థింక్ మేడం ఇవుళ్ళు హోటల్ ఏమైనా ఉందా హోటలా టిఫిన్ హోటలా కాదు కాదురా టిఫిన్ హోటల్ కాదు మరి మీల్స్ హోటల్ కదా మేడం స్టూపిడ్ ఈ ఊళ్ళో స్టే చేసేందుకు ఏమైనా హోటల్ ఉందా ఎంత డబ్బైనా పర్వాలేదు ఎంత డబ్బైనా పర్లేదా ఎవరు మేడం మీరు నా పేరు చైత్ర టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను అందాల ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఊళ్ళో కొన్ని రోజులు రీసెర్చ్ చేద్దామని వచ్చాను వన్ మినిట్ మేడం బంగారు బంగారు ఒరే నేను హీరో చేసే ధనలక్ష్మి ల్యాండ్ అయిందిరా ఎవరు చీడు అటు చూడు లక్ష్మీదేవిరా ఎంత ఖర్చు పర్లేదు హోటల్ కావాలంటుందిరా మన ఊర్లో మన ఊరు చివరి చౌదరి గారు బంగ్లా ఉంది
ఊరంతా చూపించి సినిమా పోస్టర్ చూపిస్తూ కంబాల్ చెవురు తీసుకెళ్లి గుడి తీసుకెళ్తీసరా ఇలా అడిగేలి మేనేజర్ హలో ఆ వస్తా మేడం రా రా మేడం హోటల్ దొరికిస్తుంది మీకు నా ఫ్రెండ్ కార్తీక్ అని చాలా మంచోడు తీసుకెళ్లి హోటల్ చూపిస్తాడు ఏయ్ రా రా పదండి రండి యా ఇదే మేడం నేను మీకు చెప్పిన 5 స్టార్ హోటల్ అంటే ఆచారం ప్రకారం దీపం వెలిగించాక పళ్ళెంలో ఎంతో కొంత డబ్బులు వేయాలి అలాగే ఈ 16 జిల్లాల్లో ఇదేనండి 5 స్టార్ అంటే సూపర్ అండి అసలు అసలు సీజన్ లో అయితే అసలు ఆ రష్ అడవిడి అబ్బో కలరే వేరండి ఇదేదో బంగ్లాలా ఉంది అంటే మాది ఇలేజ్ కదండి ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీగా ఉంటాయి అన్నమాట ఓ ఐ సీ రండి బెడ్ రూమ్ చూపిస్తా మేడం బెడ్రూమ్ బాగుందా చాలా బాగుంది కానీ నేను ఇక్కడ ఉండటం లేదు చాలా బాగుంది అంటున్నారు మరి వెళ్ళిపోతారేంటి వెళ్ళిపోక నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా ఇక్కడ స్టాఫ్ ఏరి స్టాఫ్ అంటే పనోళ్ళు పనోళ్ళేరా అందరూ ఉన్నారు మేడం వీడు బట్లరు ఓకే మరి తమరు నేను ఇక్కడ మేనేజర్ అండి ఓకే గాయ్స్ బాగా టైర్డ్ అయిపోయాను గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి ఓకే సరే వెళ్ళండి రే 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 ప్లీజ్ రా మరి నేను హీరో అవ్వాలంటే నేను బట్లని అవ్వాలి నేను వాచ్మెన్ అవ్వాలి తప్పదురా ప్లీజ్ రా సర్లే చేస్తామా థ్యాంక్స్ రా ఇప్పుడు వంటోడు కావాలరా మనకి నేనెవరి కోసం వంట చేయను నా కోసం నేనే చేసుకుంటాను మామయ్య ప్లీజ్ అమ్మ చనిపోయినప్పుడు చాలా రోజులు నువ్వే కదా నాన్న వండి పెట్టింది నేనేం వండి పెట్టలేదు వంట మనిషిని పెట్టుకుంటే బొక్కని మీ నాన్నే నాతో వంట చేయించుకున్నాడు ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు హ్యావ్ వేస్ట్ చేస్తావు ఒక్క 15 రోజులు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో నేను హీరోయిన్ అయ్యాక నీకు బార్ పెట్టిస్తా అంటే నీకంటికి నేను మందమ్ముకున్న వాళ్ళ కనబడుతున్నానా అమ్ముకున్నాను కదా లోన్ కూర్చొని తాగడానికి తాగుబోతులు ఎవరు మాటలు నమ్మరు ఫోన్ రోజుకు ఒక ఆర్డర్ ఇస్తా నువ్వు అబద్ధాలు ఈరోజు నుంచి నేను కుక్కుని ఎక్కడ పొంగించాలో చెప్పు కాపు సారా కార్తీక్ మేడం కాఫీ 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 వాటర్ కార్నర్ వాటర్ కార్నర్ కాఫీ మేడం కాఫీ మేడం కాఫీ ఎలా ఉంది కిక్ ఎక్కిందా కిక్ ఎక్కడ వింట్రా కాఫీ బాగుందా అని బాగుంది వెరీ మచ్ వెరీ మచ్ కాదు వెరీ మచ్ అదే హలో వెళ్ళు ఆ సరే రే ఏమైందిరా రే చెప్పరా
యాహూ కాఫీ బాగుందట యాహూ నువ్వు ఎందుకు అలర్చావు ఆ కాఫీ నేనే పెట్టాను ఆ రియాక్షన్ నాకే రావాలి కానీ డబ్బులు వచ్చే మాక కదా అవును ఇప్పుడు బిల్ ఎంత చేయాలి చేసిన మావ కదా 2 రూపాయలు చాలు మళ్ళీ కూడా అట్లో 3 రూపాయలు అంటుతమే అదవల స్టార్ హోటల్ లో బిల్ ఏమంటే ఇలాగే ఏడుస్తుంది ఇదే కాఫీ స్టార్ హోటల్ లో అయితే 10 రూపాయలు ఉంటది మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత 105 కరెక్ట్ అందుకే ఎక్కాల రాణాలతో తిరుగుతురా లెక్కలు మర్చిపోతామని చెప్పాను 5 × 10 = 100 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో ఒక 100 ఇద్దాం 100 100 100 కదా మేడం బిల్లు బిల్లా ఒక రోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలు అంటే తక్కువే ఆ ఇదుట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం వాట్ సింగల్ కాఫీకి 100 రూపాయసా అవును మేడం పనులు ఎక్కువ మంది కదా మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఓ మెయింటెనెన్స్ ఆ ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా